హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ తెలుగు. ఈరోజు ద హ్యాండ్మేడ్ స్టీల్ అనే నోవెల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోవెల్ రాసింది మార్గరెట్ అట్వుడ్ గారు. ఈమె ఒక కెనడియన్కి సంబంధించినటువంటి రైటరు. ఈమె ఫెమినిజంలో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క నోవెల్ రాయడం జరిగింది. 1984లో దీన్ని పబ్లిష్ చేసి 1985లో దీన్ని పూర్తిగా పబ్లిష్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ ఉపయోగించడం జరిగింది. అసలు డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటంటే, యూటోపియా అంటే నో మోరు ఆర్ నో ప్లేసు. ప్రపంచంలో అందరూ కూడా అన్ని సౌకర్యాలని అనుభవించడాన్ని యూటోపియా అంటారు. డిస్టోపియా అంటే దానికి విరుద్ధంగా స్థానభ్రంశము, అంటే ఏది లేకుండా ఉండిపోవటమే, చల్లా చెదురుగా మారటమే డిస్టోపియన్గా చెప్పుకోవచ్చు. ఇక దానికి సంబంధించినటువంటి జోనర్లో మన ఛానల్లో కూడా ఇది ఫస్ట్ టైం వీడియోగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియోని. ఇక మేజర్ సెట్టింగ్ అంతా కూడా కేంబ్రిడ్జ్లో మెసచెట్స్లో ఉండటం జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎలా ఉందని చెప్పి లైక్ చేయగలరు, వీడియో నచ్చితే కామెంట్ చేయగలరు, ఇంకా నచ్చితే షేర్ చేయగలరు. నోవెల్ ప్రారంభించే ముందు నోవెల్ యొక్క సెట్టింగ్ పరిస్థితులు కాస్త అబ్జర్వ్ చేయగలిగితే, యుఎస్ఏ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందో ఒకనొక టైంలో ఈమె కల్పనలో లేదా ఈమె యొక్క ఆలోచనలో యుఎస్ఏ అనేది ద రిపబ్లిక్ ఆఫ్ గైలెడ్గా మారిపోయింది అని చెప్పి మార్గరెట్ అట్వుడ్ గారు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నోవెల్ ద్వారా. ఇక మెయిన్ రీజన్ ఏంటంటే, క్రిస్టియానిటీ బాగా డెవలప్ అయిపోయి ఉమెన్స్కి ఉండేటటువంటి రైట్స్ అన్నీ కూడా రాను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఒక విమెన్ అనేది ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేది ఈ యొక్క నోవెల్ అంతటి తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక నోవెల్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఆఫ్రెడ్. ఇక ఈమె ఒక మేడ్. ఇక హ్యాండ్మేడ్ స్టైల్లో కూడా హ్యాండ్మేడ్ అంటే ఇంట్లో పనిచేసే స్లేవ్స్ అనే అర్థము. ఇక ఆఫ్రెడ్ అనే పేరులో కూడా ఆఫ్ ఫ్రెడ్, ఫ్రెడ్ అంటే పని మనిషి అనే ఒక అర్థం కిందకు వస్తుంది. ఆఫ్రెడ్ నివసిస్తూ ఉంటూ ఉంటుంది. ఇక ఆమె తాలూకా పరిస్థితులు ఏంటి, ఆమె తాలూకా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేది ఈ యొక్క నోవెల్ అంతా కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్. నోవెల్ ప్రారంభం అయ్యేది ఈ యొక్క ఆఫ్రెడ్ హ్యాండ్మేడ్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్లో పాల్గొంటుంది. ఇక ఆఫ్రెడ్తో పాటుగా అక్కడ ఆఫ్లిగన్ అని చెప్పి ఇంకొక మేడ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ పనిచేస్తూ ఉంటారంటే, ద కమాండర్ అని చెప్పి ఒక ఆయన, అలాగే ఆయన తాలూకా భార్య వచ్చేసి సెరీనా జాయ్ అనే దగ్గర వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆఫ్రెడ్ చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటుంది తన యొక్క జీవిత పరిస్థితుల్ని అనుకొని. కానీ ఈమెకి జరిగినటువంటి సంఘటనలో ఏదైనా మంచి సంఘటన ఏదైనా ఉంది అంటే అది ఆఫ్రెడ్ అలాగే తన యొక్క నైబర్ అయిన ఆఫ్లిగన్ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడే వీళ్ళ తాలూకా పరిస్థితులు బాగుంటాయి. ఇక వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క రోజు ఈవినింగ్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చాక ఆఫ్రెడ్ తన యొక్క పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆఫ్రెడ్ అనే క్యారెక్టర్ మ్యాక్సిమము పాస్ట్ని ఎక్కువగా ఆలోచిస్తూ ప్రజెంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఆఫ్రెడ్కి మ్యారేజ్ అయ్యి ఉంటుంది, ల్యూక్ అని చెప్పి ఒక ఆయనతో మ్యారేజ్ అయి ఉంటుంది. అలాగే ఆమెకి ఒక 5 సంవత్సరాల పాప కూడా ఉంటుంది. అలాగే ఆఫ్రెడ్కి ఒక మదర్ ఉంటారు, ఆవిడ ఫెమినిస్ట్ యాక్టివిస్ట్. అలాగే మోయిరా అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటుంది, ఆమె కూడా ఫెమినిస్ట్ యాక్టివిస్ట్కి సంబంధించినటువంటిదే. ఇక ఆ యొక్క సొసైటీలో ఆఫ్రెడ్ పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ యొక్క ఆఫ్రెడ్. ఈ ఇద్దరు మేడ్స్ ఇంక ఇంటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆఫ్రెడ్కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చాక ఆఫ్రెడ్ ఏం ఆలోచిస్తుందంటే, తను షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది శవాలను చూస్తుంది ఆమె. వాళ్ళు ఎలా చనిపోయారా అనేది ఎవరికీ తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టుగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా. అది చూసిన ఆఫ్రెడ్ చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా భావించటం కాదు, నిస్సహాయ స్థితిలో ఉంటూ కమాండర్ ఇంటికి వస్తుంది. ఇక ఆ సిచ్యువేషన్ ఏంటంటే మార్గరెట్ అట్వుడ్ క్రియేట్ చేసింది, ఏదైతే పిల్లలకి జన్మనివ్వగలిగే కెపాసిటీ ఉంటుందో స్త్రీలలో, అది రాను లోపిస్తూ ఉంది. అది లోపించి చివరికి ఏం జరుగుతుందంటే,
ఒకవేళ పిల్లలు పుట్టినా సరే వాళ్ళు బలహీనంగా పుట్టడం లేదా త్వరగా చనిపోవటం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేసేవారంటే ఈ యొక్క కమాండర్స్కి ఆ యొక్క మెయిడ్స్తో కామకలాపాలను జరిపించాక వాళ్ళకు పుట్టే పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా కమాండర్లు అనౌన్స్ చేసేవారు. అటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు ఈ యొక్క మార్గరెట్ అట్వుడ్ గారు. ఇక ఎప్పుడైతే ఆఫ్రెడ్కి కూడా అదే సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుందో, ఆ యొక్క కమాండర్ దగ్గర కామకార్యకలాపాలు చేసుకుంటూ ఆయనతో కామ వాంఛలని ఆయన కోసం సంతృప్తి పరుస్తూ ఈమె ఒక బొమ్మలాగా నివసిస్తూ వస్తూ ఉండేది. ఇక ఆఫ్రెడ్కి ఎటువంటి స్వేచ్ఛ కూడా లేదు. ఒక రూమ్లో బంధించి ఆమెకి ఎల్లప్పుడూ కూడా కామ కార్యకలాపాలను చేయిస్తూ ఉంటారు ఆ యొక్క సెరీనా జాయ్ గారు దగ్గరుండి ఆ యొక్క కమాండర్ ద్వారా. ఇటువంటి పరిస్థితుల్లో విమెన్స్ తాలూకు పరిస్థితి ఉంది. అలాగే ఆ యొక్క ద రిపబ్లిక్ ఆఫ్ గైలైడ్లో కమాండర్స్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది బ్లూ కలరు, ఇక విడోస్కి ఒక బ్లాక్ కలరు, అలాగే హ్యాండ్మేడ్స్కి రెడ్ కలరు అని చెప్పి రకరకాల డ్రెస్ కోడ్స్ కూడా డివిజన్ చేసి ఎవరికి వాళ్ళకి వేసి వాళ్ళ తాలూకా చర్యల్ని చేయిస్తూ ఉండేవాళ్ళు ఆ యొక్క ద రిపబ్లిక్ ఆఫ్ గైలైడ్లో ఎవరి డ్రెస్ కోడ్తో వాళ్ళు. ఇక ఈ యొక్క ఆఫ్రెడ్కి ఉన్నటువంటి ఏకైక స్వేచ్ఛ ఏంటంటే ఎప్పుడైతే షాపింగ్కి వెళ్ళాలనుకుంటుందో ఆ యొక్క ఆఫ్లిగన్తో వెళ్తుంది. అంతకు మించి ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఆ కమాండర్తో ఇప్పటికప్పుడు కామ కార్యకలాపాలు చేస్తూ పిల్లల్ని ఫైనల్గా ఇవ్వటమే ఆమె తాలూకా పరిస్థితి ముఖ్యమైనటువంటి ధ్యేయమానిగా చెప్పుకోవచ్చు. ఇక ఆఫ్రెడ్ తన యొక్క లైఫ్లో ఆలోచిస్తూ తన యొక్క పాస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఏంటంటే ఆఫ్రెడ్కి యాక్చువల్గా యూక్ అనే ఒక ఆయనతో మ్యారేజ్ జరుగుతుంది. ఇక ఆయన ఆమె చాలా హ్యాపీగా ఉంటారు. ఆఫ్రెడ్ ఒక లైబ్రరీలో లైబ్రరీన్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక మోయిరా అనే తన యొక్క ఫ్రెండ్ కూడా ఈ యొక్క ఆఫ్రెడ్కి చాలా చక్కగా హెల్ప్ చేస్తూ వీళ్ళు చక్కగా ఉంటారు ఆ యొక్క ఫ్యామిలీలో. ఇక ఆ టైంలో చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. ఏంటంటే ముఖ్యంగా ఒక రకమైనటువంటి జబ్బు వచ్చి అందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఇక ఆ చనిపోతూ ఉన్నప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ యొక్క రోగంతో ఆఫ్రెడ్ తాలూకా మదరు చనిపోతారు. ఇక ఆఫ్రెడ్ తాలూకా కూతురు అలాగే ల్యూక్ ఆఫ్రెడ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి వచ్చేసి మెల్లిగా అమెరికా కానీ వచ్చి కెనడా కానీ వెళ్ళిపోతే వాళ్ళ యొక్క లైఫ్ బాగుపడుతుందని చెప్పి కెనడా బార్డర్ వరకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో దగ్గరికి వెళ్తున్న బార్డర్ దగ్గర వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు. ఆ తరుణంలో ఆఫ్రెడ్, ల్యూక్ అలాగే వాళ్ళ యొక్క కూతురు ముగ్గురు కూడా వేరువేరుగా వెళ్ళిపోతారు. అక్కడతో ఆఫ్రెడ్ని తీసుకొచ్చి ఈ యొక్క హ్యాండ్మేడ్ టైలింగ్ ట్రైనింగ్లో పెట్టి ఈ యొక్క కమాండర్స్తో ఆ యొక్క పిల్లల్ని కనమని చెప్తారు ఆ యొక్క ఆఫ్రెడ్కి. ఆఫ్రెడ్ తాలూకా ముందు జీవితం, మునుపటి జీవితం చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆఫ్రెడ్ తాలూకా పేరు మాత్రం ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. ఇక డిఫరెంట్ సిరీస్లో ఈ యొక్క హ్యాండ్మేడ్ స్టైల్ని మూవీస్లో తీసేటప్పుడు ఒకసారి జూన్ అని చెప్పి, ఒకసారి మే అని చెప్పి రకరకాల నేమ్స్తో ఈమెకి పిలవటం జరుగుతుంది. తప్ప పర్టికులర్గా ఈ యొక్క మార్గరెట్ అట్వుడ్ రాసినటువంటి నోవెల్లో మాత్రం ఆఫ్రెడ్ తాలూకా మునుపటి పేరేది అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. ఎప్పుడైతే ఈ హ్యాండ్మేడ్స్ ట్రైనింగ్కి ఈ ఆఫ్రెడ్ వచ్చారో అక్కడి నుంచి కూడా ఈమె యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. ఉదాహరణకి రిలీజియస్ బిలీఫ్స్తో రకరకాలుగా ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అక్కడ సొసైటీ అంతాను. ఇక మేల్ డామినేట్ సొసైటీ, మగవాడు ఏది చెప్తే అదే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఇక కమాండర్కి తాలూకా వైఫ్ ఏది చెప్పినా సరే హ్యాండ్మేడ్స్ టూచా చెప్పకుండా పాటిస్తూ కేవలం వాళ్ళని పిల్లలకు అనే ఒక కీలుబొమ్మల్లాగా చూస్తూ ఉంటారు ఆ యొక్క సొసైటీలో ఈ యొక్క ఆఫ్రెడ్ని అయితేనేమి, మిగిలిన హ్యాండ్మేడ్స్ని అయితేనేమి. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటుందో ఆ యొక్క ఆఫ్రెడ్ నా ఫ్రెండ్ అయిన మోయిరా ఎలా ఉందా ఏమైందా అని చెప్పి తెలుసుకుంటుంది. ఇక ఆ సందర్భంలో ఆవిడ తెలిసేది ఏమంటే మోయిరా కూడా ప్రస్తుతానికి ఆమె కూడా ఒక హ్యాండ్మేడ్గానే ఉంటూ ఉంటుంది. ఇక ఆమెకు మాత్రం తప్పించుకోవాలి, ఇలా ఉండటానికి ఇష్టం లేక ఆవిడ 2-3 సార్లు తప్పించుకుంటుంది. ఇక చాలా వరకు తప్పించుకునే సందర్భంలో దొరికిపోయి చాలా వరకు తాపులు కాస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో ఆమె ఎలాగో ఒకలాగా తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఏం జరిగిందా అనేది మున్ముందు తెలుసుకుందాం. ఇక కథ అనేది మరలా ప్రజెంట్కి వస్తుంది.
ప్రజెంట్లో ఏంటంటే కమాండర్తో ఆవిడ చాలా సందర్భాల్లో ఆమె యొక్క కార్యకలాపాలు చేస్తుంది, కానీ ఆమెకి అసలు ఎటువంటి స్పందన ఉండదు, లేదా ఆమె గర్భం దాల్చదు. కానీ కమాండర్ మాత్రం మాటకొకసారి పిలుస్తూ ఉంటాడు ఆ యొక్క ఆఫ్రెడ్కి, పలానా దగ్గరికి రా అని చెప్పి, పలానా దగ్గరికి రా అని చెప్పి. ఆఫ్రెడ్ చాలా సందర్భాల్లో వెళ్ళదు. చివరిగా ఆఫ్రెడ్ని కమాండరు తీసుకొని ఒక ప్రాస్టిట్యూట్స్ ఉండే ఏరియాకి తీసుకెళ్తాడు ఆ యొక్క ఆఫ్రెడ్ని. ఇక కమాండరు అక్కడ ఉన్నప్పటికల్లా అక్కడ మోయిరా కనపడుతుంది ఆ యొక్క ప్రాస్టిట్యూట్ గర్ల్స్తో పాటు. ఇక ఆఫ్రెడ్ తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ చెప్తుంది. ఇక మోయిరా కూడా తను ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాస్టిట్యూట్ స్టేజ్ను కూడా చెప్పి చాలా బాధపడుతుంది. ఇక ఆఫ్రెడ్ ఎప్పుడైతే ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటుందో, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చూసి చాలా బాధపడుతుంది. ఇక కమాండర్ పిలిచిన విషయం ఏంటా అనేది ఆఫ్రెడ్ అడుగుతుంది, కానీ కమాండర్ ఏ విషయాన్ని చెప్పడు. ఇక సెరీనా జో ఏమనుకుంటుందంటే, అసలు యాక్చువల్గా ఆఫ్రెడ్కి చాలా సందర్భాల్లో చాలా రోజులుగా నా యొక్క భర్త అలాగే ఈ యొక్క హ్యాండ్మేడ్ కలుస్తూనే ఉన్నారు, కానీ ఎందు కారణం చేత పిల్లలు పుట్టడం లేదు అని చెప్పి, అది ఆయన లోపమా లేదా ఆఫ్రెడ్ లోపమా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక ఈలోపు ఆఫ్రెడ్ కనుక పిల్లల్ని కనే కెపాసిటీ కనుక లేకపోతే ఆమెను యాక్చువల్గా చంపేస్తారు. కానీ సెరీనా రోజు జాయ్ మాత్రం ఆ యొక్క లోపం నా యొక్క భర్తలోనే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంది. కానీ సెరీనా జోయ్కి మదర్ అవటం ఇష్టం కాబట్టి ఆమె నిక్ అనే ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తుంది. ఇక నిక్ అనే క్యారెక్టర్ ఎవరంటే కమాండర్స్ తాలూకా డ్రైవరు ఈ యొక్క నిక్. ఇక సెరీనా జాయ్ మాత్రం ఈ యొక్క నిక్తో కూడా ఆ యొక్క కామ కార్యకలాపాలని చేయమంటుంది. ఆ యొక్క పరిస్థితుల్లో ఆఫ్రెడ్కి వేరే అవకాశం లేక అతనితో పాటు కూడా సుఖిస్తుంది. ఇక కొన్ని రోజులు అయ్యేసరికి నిక్తో చాలా వరకు ఆమెకి ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇక నిక్తో అన్నీ షేర్ చేసుకుంటుంది ఆఫ్రెడ్ తన యొక్క మునుపటి జీవితం ఏదైతే ఉందో, ఆ విషయాలన్నీ కూడా ఆ యొక్క నిక్తో చర్చించి ఆ వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు ఐడియాస్. ఇక ఆఫ్రెడ్ కూడా కొన్ని రోజులు అయ్యేసరికి గర్భం దాలుస్తుంది. ఇక అక్కడతో కొన్ని రోజులు అయ్యేసరికి ఆ యొక్క ఆఫ్గ్లిన్ చనిపోయింది అని చెప్పి ఒక వార్త వస్తుంది, సూసైడ్ చేసుకుందని చెప్పి. ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఆఫ్రెడ్ ఎప్పుడైతే షాపింగ్కి వెళ్తూ ఉంటుందో, ప్రతిరోజులానే ఆఫ్గ్లిన్తో షాపింగ్ కాకుండా వేరే అమ్మాయితో వెళ్తుంది. దాన్ని తెలుసుకున్నటువంటిది ఆఫ్గ్లిన్ ఎలా చనిపోయింది అని చెప్పి ఆరా తీసినప్పుడు ఒక పోలీసులు ఆమెని అరెస్ట్ చేయాలనుకుంటారు. ఆ యొక్క తరుణంలో ఆమె తప్పించుకునే ప్రయత్నంలో, ఈ తప్పించుకునే ప్రయత్నం కన్నా చనిపోతే మేలు అని చెప్పి ఆఫ్గ్లిన్ను ఆ యొక్క పోలీసులకు చిక్కకూడదని, ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది అనే విషయాన్ని ఆఫ్రెడ్ తెలుసుకుంటుంది. ఈ యొక్క ఆఫ్గ్లిన్ చనిపోయినటువంటి విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి ఆ హ్యాండ్మేడ్ ఈమెకి చెప్తుంది ఆఫ్రెడ్కి. ఇక ఆఫ్రెడ్ వెళ్ళి తన యొక్క పరిస్థితులన్నీ తెలుసుకున్నాక తను వెళ్ళిపోవాలి అని అనుకున్న సమయంలో అక్కడికి సెరీనా జాయ్ వచ్చేస్తుంది. ఇక నువ్వు ఆ యొక్క కమాండరు మా యొక్క భర్త ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకున్నారు చెప్పు అని చెప్పి ఆఫ్రెడ్కి అడుగుతుంది. ఇక ఆఫ్రెడ్ దానికి ఏది కూడా సమాధానం చెప్పదు. ఇక ఆఫ్రెడ్కి వ్యతిరేకంగా ఒక పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇస్తుంది ఈ యొక్క ఆఫ్రెడ్ మీద. వాళ్ళు ఒక బ్లాక్ వ్యాన్లో వచ్చి ఈమెను తీసుకెళ్ళిపోవడానికి వస్తారు. ఆ సమయంలో నిక్ వచ్చి చాలా వరకు బతిమాలతాడు తనని సేవ్ చేయడానికి, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ అతను బతిమాలుతూనే ఉంటాడు. ఈలోపు అక్కడికి వ్యాన్ వస్తుంది. వ్యాన్ వచ్చాక ఏం జరిగిందా అని చెప్పి నోవెల్లో మెన్షన్ చేయలేదు. ఇక క్లైమాక్స్ చాలా రకాలుగా చాలా సందర్భాలుగా ఫిలిం క్రిటిక్స్ అయితేనేమి లేదా ఫిలిం డైరెక్టర్స్ అయితేనేమి వాళ్ళకు అనుగుణంగా రాసి క్యారెక్టర్స్ని డెవలప్ చేశారు. ఇక క్లైమాక్స్ అనేది ఇండివిజువల్, కానీ యాక్చువల్గా ఆఫ్రెడ్ తాలూకా మిస్టరీస్లో ఒకటి, ఆమె ముందు పేరు ఏమి అనేది తెలియదు. ఇక ఆఫ్రెడ్కి ఆ వ్యాన్ వచ్చాక ఏం జరిగిందా అనేది తెలియదు. ఈ రెండు మిస్టరీస్తో ఈ యొక్క నోవెల్ని ఎండ్ చేస్తున్నాను. ఇక నోవెల్ మీకు చక్కగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. అర్థమైనట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.